ఒకటి వచ్చేసి 120 రూపాయస్ అంట అదే ఇండియాలో అయితే 10 రూపాయస్ ఒకటి ఇక్కడ 120 రూపాయస్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ వాసు నేనైతే చాలా మంచున్నా ఐ హోప్ మీరు కూడా మంచున్నారని అనుకుంటున్నా అండ్ ఈరోజు డేట్ వచ్చేసి అమెరికాలో డిసెంబర్ 7th అండ్ టైం వచ్చేసి ఈవినింగ్ 4:00 అవుతుంది అండ్ నేను కొత్త లొకేషన్కి అయితే షిఫ్ట్ అయినా ఎంతలా కనిపిస్తుంది కదా అదే మా ఇల్లు ఇక్కడ వచ్చిన తర్వాత టీ కోసం అయితే బాగా సెర్చ్ చేసిన ఎక్కడ టీ దొరుకుతాయని చెప్పేసి న్యూయార్క్లో కానీ జెర్సీ సిటీలో కానీ ఎక్కడ దొరకలేదు బట్ ఇక్కడ ఎడిసన్లో అయితే దొరుకుతుంది సో నేను ఉన్న ప్లేస్లో అయితే ఒక 2 మైల్స్లో ఒక ఇండియన్ స్ట్రీట్ అయితే ఉంటుంది ఇండియన్ గ్రోసరీ స్టోర్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్తే మనకు టీ అయితే దొరుకుతుందంట సో నేనైతే బాగా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మా అయిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ వాళ్ళని అడిగాను ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి ఫైనల్ నాకైతే అడ్రస్ అయితే దొరికింది చూసాం ఎట్లుంటుందో టీ అండ్ వీడియో కంప్లీట్ చూడండి నచ్చితే లైక్ చేయండి వెదర్ అయితే చాలా మంచిగా ఉంది సో చాలా మంచిగా ఉంది అనడంకంటే లైక్ నేను అమెరికా వచ్చిన తర్వాత ఫస్ట్ డే అనుకుంటా సో ఎండ చలి మొత్తం ఈక్వల్గా ఉన్నాయి టెంపరేచర్ అయితే ఇప్పుడు నార్మల్గా ఉంది లైక్ 12 డిగ్రీస్ ఉంది సో నేను ఇప్పుడు వెళ్ళే లొకేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి 2.5 మైల్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి 15 మినిట్స్ అయితే పడుతుంది వెళ్ళడానికి నేను ఇప్పుడు ఉండబోయే ఏరియా వచ్చేసి వుడ్ బ్రిడ్జ్ అనమాట సో మా ఏరియా అయితే చాలా మంచిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఉండే హౌసెస్ అయితే మస్తు అంటే మస్తు ఉంటుంది ఇక్కడ ఇది స్ప్రింగ్ కాబట్టి మొత్తం ఆకులు అయితే మొత్తం రాలిపోయినాయి మళ్ళీ వీటన్నిటికి ఆకులు వస్తే లొకేషన్ అయితే ఇంకా మస్తు అంటే మస్తు కనిపిస్తుంది వచ్చి నాకు తెలిసి ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి వీటిలే ఉన్నాయి మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము ఇంకో 0.5 మైల్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి లొకేషన్ సో చూసాము టేస్ట్ ఎట్లా ఉంటుందో అక్కడ నన్ను అడిగితే ఇక్కడ టీ దొరకడమే ఎక్కువ ఇంత దూరం వచ్చిన తర్వాత టీ షాప్ ఉండడమే ఎక్కువ ఇక టేస్ట్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేబీ ఎంత ఉంటుందో కాస్ట్ ఎంత ఉంటుందో అంతా చెప్తాను మీకు అండ్ అమెరికాలో వెహికల్స్ అనేవి చాలా ఎక్కువ కార్స్ ఎక్కువ సో ఇక్కడ ఒక్కసారి సిగ్నల్ పడితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది మన దగ్గర బైక్స్ ఎట్లా ఉంటాయో మన హైదరాబాద్లో కానీ మన ఇండియాలో కానీ బైక్స్ ఎట్లా ఉంటాయో వీళ్ళకి ఇక్కడ కార్లు అట్లా అనమాట అసలు బైక్ అనేదే కనిపించదు సో ఒక్కసారి రెడ్ సిగ్నల్ పడిందంటే చాలా కార్లు అయితే ఆగిపోతాయి అనమాట ఫైనల్గా మనం అయితే ఇండియన్ స్ట్రీట్కి అయితే వచ్చేసినాము సో ఓక్లీ రోడ్ అనమాట దీని ఇండియన్ స్ట్రీట్ అని కూడా అంటారు సో ఎందుకంటే ఇక్కడ అందరు ఇండియన్స్ ఉంటారు అనమాట ఇక్కడ అందరు ఇండియన్స్ అండ్ ఇక్కడ స్టోర్స్ కూడా ఇండియన్సే ఉంటాయి అండ్ మనకి ఇండియాలో దొరికే ఫుడ్ అంతా ఇక్కడ దొరుకుతుంది అండ్ బట్టలు గోల్డ్ అంతా దొరుకుతుంది అనమాట ఇక్కడ ఇక్కడ మనకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉంది ఆల్రెడీ మీకు చూపించింది ఇంతకు వీడియోలో బట్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా అండ్ ఫైనల్గా అయితే వచ్చేసినాము కనిపిస్తుంది కదా డేసీ గెలాక్సీ అని చెప్పేసి ఇక్కడే మనకు టీ దొరికేది మా ఫ్రెండ్ చెప్పినాడు సో లోపలికి అయితే వెళ్దాము కదా ఇక్కడే అనమాట మనకు టీ దొరికేది మసాలా టీ ఇట్లా ఉంది కదా సో ఒకటి వచ్చేసి 1.50 సెంట్స్ అనమాట అండ్ 1.50 సెంట్స్ అంటే 120 రూపీస్ అనమాట సో ఒకటి వచ్చేసి 120 రూపీస్ అంట అదే ఇండియాలో అయితే 10 రూపీస్ ఒకటి ఇటు 120 రూపీస్ అండ్ మన టీ అయితే వచ్చేసింది ఇదనమాట మన టీ అండ్ దీనికి వచ్చేసి 120 రూపీస్ అనమాట టేస్ట్ అయితే చూసాము ఎట్లా ఉంటుందో బాంబే స్పైస్ అంట చూద్దాము మన ఇండియా టీ ఇలా ఉంటుందా ఉంటుంది అసలు ఓకే సేమ్ మనకి ఇండియాలో ఉండే మసాలా టీ ఎట్లా ఉందో అట్లానే ఉంది ఓకే సేమ్ టేస్ట్ అనమాట ఇండియాలో మసాలా టీ ఎట్లా ఉంటుందో అట్లే ఉంది కాకుంటే ప్రైస్ ఎక్కువ 120 రూపీస్ అంటే అసలు టీకి 120 రూపీస్ పెట్టడం ఎందుకు అర్థమవుతుంది బట్ ఇక్కడ అట్లే ఉంటాయి అండ్ ఇండియాతోటి కంపేర్ చేస్తే మనకి ఇక్కడ అన్నీ ఎక్కువ రేట్ అనిపిస్తుంది బట్ అట్లా కంపేర్ చేయొద్దు మనకి ఇండియాలో 1 రూపీ ఎట్లానో ఇక్కడ $1 ఎట్లా వీళ్ళకి అండ్ వీళ్ళ మనీలో కంపేర్ చేస్తే 1.5 సెంట్స్ అంటే 1.50 సెంట్స్ అంటే చాలా తక్కువ వీళ్ళకి అండ్ అది మొత్తానికి అమెరికాలో టీ షాప్ అయితే దొరికిపోయింది నాకు సేమ్ లైక్ ఇండియాలో మనకు టీ టేస్ట్ అయితే ఏ టేస్ట్ అయితే ఉందో సేమ్ టేస్ట్ ఉంది అండ్ నేను తాగింది మసాలా టీ 1.50 సెంట్స్ అండ్ ఇది తెలిసింది కాబట్టి మనం ఫ్రీక్వెంట్ వస్తుంటాం ఇక్కడ చూసినారు కదా లోపల సో మొత్తం ఇండియన్స్ ఉండే అండ్ అల్లరి ఉండే రచ్చరచ్చు ఉండే నేను అమెరికా వచ్చిన తర్వాత ఇంత అల్లరి ఫస్ట్ టైం చూడడము ఎందుకంటే ఇక్కడ ఎవరు గ్యాదర్ అవ్వరు కాబట్టి సో అంత అల్లరి చేయరు ఇండియన్స్ మాత్రమే ఇట్లా వేయగలుగుతారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో మీరు ఈ వీడియోని లైక్ చేస్తే వీడియో అయితే బూస్ట్ అయితే అవుతుంది అండ్ థ్యాంక్ యూ దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్ బై బై